వారేమి చెప్పినా నీవు నిర్భయంగా ఉంటావు, ఇది దేవుని యొద్ద నుండి వచ్చుచున్న సత్యము ఇదే అని అది నీకు ప్రత్యక్షమైనప్పుడు నీవు భీతి చెందవు కదా, నీవు అలా ఉండలేవు. David with the shepherd slain expressed to the whole Israelite army the faith that he had in their God. దావీదు గొర్రెల కాపరి వెర్సలతో వారి దేవుని యందు తనకున్న విశ్వాసమును సమస్త ఇశ్రాయేలుకు తెలియచేశాడు. Now there was Goliath on the other side. And he stood out there and made his boast many times bigger than David. He had fingers 14 inches long. And he was a mammoth big fellow. The Philistine giant. ఆ ప్రక్కన గొల్యాతు ఉన్నాడు. అక్కడ అతను నిలబడి తన డప్పాలు చెప్పుచున్నాడు. దావీదు కంటే చాలా రెట్లు పెద్దవాడు. అతడు 14 అంగుళాల వ్రేళ్లు కలవాడు. అతడు ఎత్తరివాడు, రాక్షసి, ఫిలిస్తీయ యోధుడు. And here was David, the smallest one. He was even too little to be in the army. Too much of a runt. They couldn't use him. So his brothers is out there in the army. And then Goliath is making his boast. ఇక్కడ దావీదు ఉన్నాడు. అతడు చిన్నవాడు. సైన్యములో చేరడానికి కూడా సరిపోయినవాడు కాదు. చాలా పొట్టివాడు. అతన్ని వారు వాడుకోరు. కాబట్టి అతని యొక్క అన్నలు అక్కడే సైన్యంలో ఉన్నారు. తరువాత గొల్యాతు తన యొక్క డప్పాలు కొడుతున్నాడు. But David, now remember, it was revealed to David. అయితే దావీదు, ఇప్పుడు జ్ఞాపకముంచుకో, అది దావీదుకు బయలుపరచబడినది. He thought, here is the armies of the living God standing in their own land. And there's a boasting, uncircumcised Philistine out there. We'll call him cancer tonight. We'll call him paralytic. అతడు తలంచాడు. ఇక్కడ జీవము గల దేవుని సంఘము తన యొక్క స్వంత ప్రాంతంలో నిలబడి ఉన్నారు. మరి అక్కడ డప్పాలు కొడుతున్న సున్న తెలియని ఫిలిస్తీయుడు కేకలు పెడుతున్నాడు. మనం అతనిని ఈ రాత్రి క్యాన్సర్ అని పిలుద్దాం. మనం అతన్ని పక్షవాతపు జబ్బుతో ఉన్నవాడు అని పిలుద్దాం. Why, David was no kind of a match for him. Not with any kind of a weapon. He was no match. That man's shoulders is probably 10-12 foot across. It's probably stand 14-15 foot high. ఎందుకని, దావీదు అతనితో ఎలాంటి విజ్జోడువాడు కాదు, ఎలాంటి ఆయుధములు కలవాడు కాదు, అతనికి ఏ సమబుజ్జి కాదు. అతని యొక్క భుజాలు ఒకవేళ 10-12 అడుగుల వెడల్పు. అతని బహుశా 14-15 అడుగుల ఎత్తు ఉండి నిలబడి ఉన్నాడు. A spear like a weaver's needle, probably 20 foot long. The blade on it, maybe 4 foot across. బహుశా 20 అడుగుల ఈటె నేతగాని దోనివలే ఉన్నది. బహుశా దాని కత్తి మొన 4 అడుగుల వెడల్పు ఉన్నది. And a little David stand there with a little piece of leather, goat skin or sheep skin, with 2 pieces of string tied to it. But it was revealed to him. Revelation struck him. Amen. మేక చర్మమో లేక గొర్రె చర్మంతో ఉన్న చిన్న తోలు ముక్కతో దానికి 2 దారాలు కట్టబడి ఉంటవి. అట్టి దాన్ని పట్టుకుని చిన్న దావీదు అక్కడి నిలబడి ఉన్నాడు. అయితే అది అతనికి బయలుపరచబడినది. ప్రత్యక్షత అతని తోకినది. ఆమేన్. He said, the God that took me out of the paws of the bear, that took me out of the paws of the lion, how much more will he deliver that uncircumcised Philistine to my hand? అతడు చెప్పాడు, ఎలుగుబంటి పంజా నుండి నన్ను తీసిన దేవుడు, సింహపు పంజా నుండి నన్ను తీసిన దేవుడు, ఆ సున్నతలేని ఫిలిస్తీని నా చేతుల్లోకి అప్పగించుటకు ఎంతో సమర్థుడు. His brothers way more able to do it. Saul head and shoulders above his army. But you see, it wasn't revealed to them. Amen. There it is. అతని యొక్క అన్నలు అది చేయడానికి సమర్థులైన వారు. సావులు అతని యొక్క సైన్యమంతట్లో తలా భుజములు ఎత్తైనవాడు. అతడు గమనిస్తున్నారా? అయితే వారికి అది బయలుపరచబడలేదు. ఆమేన్. అదే అక్కడ ఉన్నది. They believed it could be done. They believed that God could do it. But it wasn't revealed to them. But it was revealed to David. అది జరుగుతుందని వారు నమ్మారు. దేవుడు అది చేయగలని వారు నమ్మారు. అయితే అది వారికి బయలుపరచబడలేదు. అయితే దావీదుకు అది బయలుపరచబడినది. Now there's a difference right there. If it's absolutely revealed to you,
that God is going to heal you, you're going to get it. అక్కడే విచ్చేస్తున్నది, అక్కడే ఉన్నది, దేవుడు నిన్ను స్వస్థపరచబోతున్నాడని నీవు ఖచ్చితంగా బయలుపరచబడినట్లయితే నీకు నీవు దాన్ని పొందుకోబోతున్నావు. You're going to get, I don't care what's wrong with you, what the odds, it may be worse than David and Goliath. But if it's revealed to you, and notice, when it's revealed, David becomes fearless. He said, the day I'll cut your head off. నీవు దాన్ని పొందుకోబోతున్నావు. ఏ తప్పు నిలువునదో, ఏ విడ్డూరమున్నదో నాకు లెక్కలేదు. అది దావీదు గొల్యాతు కంటే చెడది కావచ్చు, అయితే అది నీ బయలుపరచబడినట్లయితే నీకు. గమనించు, అది బయలుపరచబడినప్పుడు దావీదు భయంలేనివాడయ్యాడు. అతడు చెప్పాడు, ఈ దినాన నీ తలను నరికివేస్తాను అని అన్నాడు. ఆమేన్. By grace in that crucial moment when decisions had to be made. That same God that produced the grace in that day and dropped that seed of faith in that little hunchback looking boy being in his heart. అదే మన యొక్క దేవుడు నిర్ణయాలు చేయనటువంటి అట్టి ఆ విషకరమైన క్షణాల్లో కృప వలన ఆ దినాన కృపను ఉత్పాదన చేసిన అదే దేవుడు కొద్దిగా గునిగా కాన్పిస్తున్న ఆ చిన్న బాలునిలో ఆ విశ్వాస విత్తనాన్ని చల్లిన అతని హృదయములో పెట్టిన అదే దేవుడు అదే దేవుడు ఈ విషకరమైన క్షణాల్లో ఆ స్త్రీని ఆ పురుషుని త్రోపుడు కుర్చుల నుండి తీయగలడు. ఇక్కడున్న ఈ స్త్రీని That little grain of faith is revealed to you. That I don't care how long it takes. ఆ చిన్న విశ్వాసపు గింజ నీకు బయలుపరచబడును. తరువాత అది ఎంతకాలం పడుతుందో నాకనవసరం. Now, notice, the giant on the other side didn't believe it. Neither will the cancer. Elijah said to my dog, you send that kid out here to fight me? He said, I'll pick you up on the end of a spear and let the birds eat your flesh. ఆ వైపుననున్న ఆ ఎత్తైన వాడైనా అతన్ని గమనించు. అది నమ్మలేదు, అలాగే క్యాన్సర్ కూడా నమ్మదు. అతడు నవ్వాడు, అన్నాడు, నేను కుక్కనా? నాతో పోట్లాడుకు నువ్వు పిల్లవాణ్ణి పంపావు, అన్నాడు. నా యొక్క ఈటె కొనకు నిన్ను పైకెత్తుతాను, ఆకాశ పక్షులు నీ మాంసమును తిని వేణుకాక అని అన్నాడు. Oh, everything for his sign. But you see, that didn't shake David at all. Why? It was revealed to him. He had faith in what he was doing. ఎందుకు అలాగన్నాడు? ప్రతిదీ అతని పక్షంగానే ఉన్నది. అయితే మీరు గమనించండి, అదంతా దావీదును ఏ విధంగా కదిలించలేదు. ఎందుకని? అది అతనికి బయలుపరచబడినది. అతనేమి చేయొచ్చునో దానిపైన అతడు విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. He knew he was going to do it. And he did it. It's because that it was revealed to him and he knowed where he's standing. అతడు అది చేయనై ఉన్నాడని అతడు ఎరిగి ఉన్నాడు. మరియు అది అతడు చేశాడు. ఎందుకనగా అది అతనికి బయలుపరచబడింది కాబట్టి. మరియు అతడు ఎక్కడ నిలబడ్డాడు అతనికి తెలుసును. And if God would have spoke that right down in your heart tonight and said, you're not going to be laying in that bed. You're not going to be sitting in that chair. You're going to be well. There couldn't be anything change your mind in it. ఈ రాత్రి వేళ ఇప్పుడే నీ హృదయముతో దేవుడు మాట్లాడినట్లయితే నీవు ఆ పడకలోనే ఉండబోవు. నీవు ఆ కుర్చీలోనే కూర్చునవు. నీవు బాగుపడతావు అని చెప్పబడితే ఎటువంటిది కూడా నీ మనస్సును మార్చదు. But until that happens, ever preach in the world could pray? I don't say it wouldn't help you. It would. It'd encourage you. అయితే అది జరుగు వరకు లోకములో ఉన్న ప్రతి ఒక్క బోధకుడు ప్రార్థిస్తాడు. అది నీకు సహాయపడదని నీకు చెప్పను. అది చేస్తుంది. అది నిన్ను ధైర్యపరుస్తుంది. But until that faith, see, the healing power is in you. It don't come from the preacher. It comes to you by revelation, by faith. అయితే గమనించరా, స్వస్థత శక్తి నీలో ఉన్నది.
అది బోధకుని దగ్గర నుండి రాదు, అది విశ్వాసము ద్వారా ప్రత్యక్షత ద్వారా నీ యొద్దకు వచ్చును. Not by power, not by might, but by my spirit, saith the Lord. My spirit by grace reveals this to you, and there's nothing can take it away. By faith, revelation. శక్తి చేత బలము చేత కాక నా ఆత్మ చేతని ప్రభు సెలవిచ్చుచున్నాడు. నా ఆత్మ, నా కృప ఇది నీకు బయలుపరచును, ఇక ఏది దానిని తీసివేయదు. విశ్వాసము ద్వారా, ప్రత్యక్షత ద్వారా. Then David to prove his words. Now some of them said, I know you're naughty. His brother said, you come up here to see the battle. Now you get on back where them sheep was. He said, let me speak to Saul, the general. తరువాత దావీదు తన క్రియను రుజు చేయుట. వారిలో కొందరంటారు, ఇది నీవు తుంటరివాడవని నాకు తెలుసు అని. అతని అన్న అన్నాడు, నీవు యుద్ధము చూచుకు ఇక్కడికి వచ్చావు, గొర్రెలు ఎక్కడ ఉన్నవో అక్కడికి పరిగెత్తు. అతనన్నాడు, అధిపతి అయిన సభలతో నేను మాట్లాడతాను అని. గమనించారా? And Saul said, now son, I admire your courage, but you see, you're nothing but a youth, and he's a warrior from his youth. You're no match for him. సౌలు అడిగాడు, కుమారుడా, నేను నీ యొక్క ధైర్యాన్ని అభినందిస్తున్నాను, అయితే చూడు, నీవు కేవలం బాలుడువు. అతని బాల్యం నుండి యుద్ధ వీరుడు, అతనికి నీవు ఏ విధాన సరిజోడు కాదు. He said, I was tending my father's sheep. He could base it on something. Amen. Oh, brother, and the God that saved your soul, can he heal your body? అతడు చెప్పాడు, నేను నా తండ్రి గొర్రెలను మేపుతున్నప్పుడు అతడు ఒకదానిపైన ఆధారపడగలిగాడు. ఆమేన్. ఓ సహోదరుడా, నీ ఆత్మను రక్షించిన దేవుడు, నీ ప్రాణమును రక్షించిన దేవుడు నీ శరీరాన్ని స్వస్థపరచలేడా? Just the same revealed to you, he's your healer as he was your savior. But it's got to be revealed first. That's the difference. He had something to base his faith on. అది అలాంటిదే. నీకు బయలుపరచబడినది ఆయన నీ యొక్క రక్షకుడు, ఇలాగో అలాగే నిన్ను స్వస్థపరచువాడు ఆయనే. చూస్తున్నారా? అయితే అది మొదటిగా నీకు బయలుపరచబడవలసి ఉన్నది. అది వ్యత్యాసం. అతని విశ్వాసాన్ని ఆధారం చేసుకుంటానికి ఒకటి ఉండవలసి ఉన్నది. అన్నాడు, క్రితము ఎన్నడూ ఇది జరగలేదు అని. అయితే చెప్పాడు, సింహపు పంజా నుండి నన్ను తప్పించిన ఆ దేవుడే సున్నత లేని ఆ ఫిలిస్తీన్ నుండి నన్ను విడిపింపగలడు. How you know, David? I believe it. Why, it's been revealed to me. దావీదు, అది నీకెలాగు తెలియను? నేనది నమ్ముతున్నాను. ఎందుకు? అది నాకు బయలుపరచబడినది. And he said he knew what he was talking about because the giant said, I'm going to feed you to the birds. He said, I'm going to cut your head off. There's the difference. See? And he did it. అతడేం మాట్లాడుతున్నాడో అది అతడు ఎరిగి ఉండెను. ఎందుకనగా ఆకాశ పక్షులకు నిన్ను ఎరగా వేస్తానని ఆ దీర్ఘదేహుడు అనగా ఇతడు చెప్పాడు, నీ తలను నరికివేయబోతున్నాను. అక్కడే వ్యత్యాసం. చూస్తున్నారా? అతడు అది చేశాడు. Samson caught out one day off guard in a prairie, and here come 1,000 Philistines up on him. ఒకనొక దినాన మైదానంలో సంసోను పట్టుబడ్డాడు. ఇక్కడకు అతని పైకి 1,000 మంది ఫిలిస్తీన్లు వచ్చారు. And he looked down on the ground, and there's where a mule had died, and he picked up the old draw jawbone, dry as it could be, and took out after those Philistines, beating them over the head with this old dry jawbone of a mule. And as far as I know, not a tooth ever fell out of it. నేల పైకి అతడు చూశాడు. అక్కడ ఒక గాడిద చచ్చిపడి ఉన్నది. అతడు పాతబడిన దవడను, బాగా ఎండియున్న దవడ ఎముకను తీసుకుని ఆ ఫిలిస్తీన్ల వెంటబడ్డాడు. ఈ యొక్క పాతబడి ఎండిన దవడ ఎముకతో వారిని కొడుతున్నాడు. నాకు తెలిసినంత వరకు దాని నుండి ఒక్క పళ్ళు కూడా రాలిపోలేదు.
And them Philistine helmets was probably an inch thick, because they beat one another with war clubs in those days. To keep a man from beating him on the head. ఒకవేళ ఫిలిస్తీన్ యొక్క శిరస్త్రాణాలు ఒక అంగుళము మందముండవచ్చునేమో, ఎందుకంటే ఆ దినాలలో వారు ఒకరినొకరు గదతో మోదుకునేవారు. మనుష్యుడు తల మీద కొట్టకుండా కాపాడుకుంటకు. అయితే అతడు ఆ గాడిద యొక్క దవడ ఎముకను తీసుకుని 1,000 ఫిలిస్తీన్లను అతడు కొట్టాడు. దవడ ఎముక విరిగిపోలేదు. ఆ విధముగా వారిని కొడుతూనే వారి మీదకి వచ్చు వారిని కొడుతూనే ఉన్నాడు. మిగతా వారు రాళ్లను ఆశ్రయించారు. చూశారా, అతని యొద్ద నుండి వారు వెళ్లిపోయారు. ఎందుకని? అతడు అది నమ్మాడు. That spare of a moment, like Joshua did, like Mary Magdalena, all those. ఇప్పు నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఆ ఉత్తేజ ప్రేరణ చేతనే పని కొనసాగించు. ఆ క్షణపు గడియలోనే పనిచేయి. యెహోషువా చేసినట్లుగా, మగ్దలేని మరియా మొదలగు వారు చేసినట్లుగా చేయి. Just that moment when something is revealed to you, grab it. Hold to it. That spare of a moment. ఒకటి నీకు బయలుపరచబడిన అదే క్షణాన దాన్ని ఆతృతతో పట్టుకో. అదే క్షణంలో దానిని పట్టుకో. Yes, it was revealed to him. He went to meet these thousands of Philistines. అవును, అది అతనికి బయలుపరచబడినది. ఈ వేల మంది ఫిలిస్తీనులను ఎదుర్కొంటానికి అతను వెళ్ళాడు. Now what do you think when those Philistines said, "Now look, come in there, that little shrimp, only about 4.5 feet tall to begin with. With 7 little curls hanging down his back like mama's little sissy. See? Come along there with the jawbone of a mule and look at us. What a great army we are. Isn't that ridiculous? ఆయొక్క ఫిలిస్తీలు, చూడు, అక్కడ వస్తున్న ఆ చిన్న పొట్టివాడు కేవలము 4 feet ఎత్తు, అమ్మ కొంగు పట్టుకున్న వాని వలె ఉన్నవాడు, 7 చిన్న జడ్లతో వెనుక వ్రేలాడుతో వేసుకుని ఉన్నవాడు, గాడిద దవద ఎముక పట్టుకుని అక్కడికి వచ్చుచున్నాడు. మనవైపు చూడు, ఎంతమంది సైన్యమో, అది అసహ్యంగా లేదా అది అని ఫిలిస్తీన్లు చెప్పుటను నీవు ఏమనుకుంటావు? But what was he doing? He was expressing to those Philistines what had been revealed to him by God. అయితే అతడు ఏమి చేస్తున్నాడు? దేవుడి వలన అతనికి ఏమి బయలుపరచబడిందో ఆ ఫిలిస్తీలకు అతడు వ్యక్తపరుస్తున్నాడు. He grabbed the jawbone and took off because that's what he put in his hand. He put that in his hand, that's what he believed he could do it. అతడు దవడ ఎముకను తటాలన లాక్కొని తీసుకున్నాడు. ఎందుకంటే అదే ఆయన అతని చేతిలో పెట్టినది. ఆయన దానిని అతని చేతిలో పెట్టాడు. అదే అతడు నమ్మినది. అది అతను చేయగలిగినది. And by doing so, he was expressing to those Philistines what God had put in his heart to do. అలాగు అతడు చేయటవలన చేయటకు దేవుడు అతని హృదయములో ఏమి పెట్టి ఉండెను దాన్ని అతడు ఆ ఫిలిస్తీయులకు వ్యక్తపరిచాడు. John the Baptist expressed his faith by his works. And when he said, "There stands one among you now." Just think of that. St. John, I got the script, St. John 1:26. బాప్తిస్మిచ్చి యోహాను, మీ మధ్య ఒకరున్నాడు అని ఎప్పుడు చెప్పిండెను, తన కార్యముల బట్టి అతని విశ్వాసాన్ని, తన క్రియలను బట్టి అతని విశ్వాసాన్ని వ్యక్తపరిచాడు. అది అలాగ ఆలోచించు. నా యొద్ద లేఖనము చెప్పుచున్నది పరిశుద్ధ యోహాను 1:26. అవును, "Man, what's the matter with you? We've been looking for him for 4,000 years." He said, "He's standing right among you now." Amen. Hallelujah. Hallelujah. So is he tonight. Amen. Amen. He expressed his faith by his revelation because it was revealed to him and he knew he would baptize the Messiah. వారు అడిగారు, మెస్సీయా వచ్చుచున్నాడు అని నీవు చెప్పుచున్నావు కదా, ఏంటి నీ విషయమేంటి అని అన్నారు.
4000 సంవత్సరాల నుండి మేము ఆయన కొరకు ఎదురు చూస్తున్నాము అని అన్నారు. ఇతరులు చెప్పాడు, ఆయన మీ మధ్యనే ఉన్నాడు, హల్లెలూయా. ఆ విధంగానే ఆయన ఈ రాత్రి ఉన్నాడు. అతడు తన యొక్క ప్రత్యక్షతను బట్టి తన విశ్వాసాన్ని వ్యక్తము చేశాడు, తెలియపరిచాడు. ఎందుకనగా అది అతనికి బయలుపరచబడినది, అనగా మెస్సయ్యాకు అతడు బాప్తిస్మిచ్చునని ఎరిగి ఉన్నాడు. అతడు 30 సంవత్సరాల పురుషుడు, ఆయన ఒక చోట ఉండవలసి ఉండునని అతడు ఎరిగి ఉన్నాడు. ఆయనెవరో అతనికి తెలియదు. అక్కడే ఆయన వారి మధ్య నిలబడి ఉండెను. He said, there's one staying among you now, who you know not. And I'm not worthy to loose the latches on his shoes, but he'll baptize you with the Holy Ghost. And he's right among you now. అతడు చెప్పాడు, అక్కడ మీ మధ్య ఒకరు నిలబడి ఉన్నారు, ఆయన మీరు ఎరుగురు. ఆయన చెప్పుల వారి పిడుకు నేను యోగ్యుణ్ణి కాదు, అయితే ఆయన మీకు పరిశుద్ధాత్మలో బాప్తిసమిచ్చును. ఇప్పుడు ఆయన మీ మధ్యనే ఉన్నాడు. అతని యొక్క విశ్వాసాన్ని అతను వ్యక్తపరిచాడు, తెలియచేశాడు. ఎందుకనగా అతని యొక్క దినమునని దేవుని యొక్క మెస్సయాను అతను చూచి బాప్తిసమిచ్చునని అతను ఎరిగి ఉండెను. Could see the expression upon him in the way he was preaching and the way he was acting was expressing that he had a true revelation from God. కాబట్టి మీరు చూడండి, అతని పైనున్న వైఖరిని ప్రజలు చూడగలిగారు. అతడు బోధించే విధానము, అతడు బోధ చేయు విధానము, అతడు ప్రవర్తించు విధానము, అది అతను నిజముగా దేవుని యొద్దు నుండి ప్రత్యక్షత పొంది ఉన్నాడని తెలియచేయుచున్నది. Now, to prove that it was true, walking right out of the crowd come the Messiah. Just an ordinary young man walking down through there dressed like other men. ఇప్పుడు అది నిజమని రుజువు పరచడం కొరకు గుంపులోండి నేరుగా నడుచుచూ మెస్సయ్య వచ్చుచునెను. కేవలం ఒక సాధారణ యవనస్థుడు, మరొక మనుషుని వల్లే వస్త్రాలు ధరించి అక్కడికి వచ్చుచునెను. John said, behold, there's the Lamb of God that takes away the sin of the world. యోహాను చెప్పాడు, ఇదిగో లోక పాపను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల, అక్కడి ఉన్నాడు. ఆయన నువ్వు ఎలా ఎరుగుతువు? He said, he that said to me in the wilderness, upon whom thou shalt see the Spirit descending, that's the one that'll baptize with the Holy Ghost. ఎవని మీదనైతే దేవుని ఆత్మ దిగివచ్చునో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిసమిచ్చును అని అరణ్యములో నాతో ఆయన చెప్పాడు అని చెప్పాడు. He knew him because there was supposed to be a sign about that time. Are you catching it? Amen. Gamanichara aayanu athari irigi unnadu endukadiga aa samayamulo gurchi oka soochana undavalasi unnadi adi meeru pattukuntara. John knew just about the hour because he was a prophet. It was revealed to him that he knew it'd be about that time he'd see a sign. ఆ గడిని గుర్చి యోహాను ఎరిగి ఉన్నాడు. ఎందుకనగా అతడు ఒక ప్రవక్త ఉండెను, అతడు అదే సమయంలో ఉంటాడని, అతడు ఒక సూచన చూచునని, అది అతనికి బయలుపరచబడెను. అతడు ఆ సూచన చూచినప్పుడు అతడు చెప్పాడు, ఆయన మీ మధ్యనే ఉన్నాడు అని చెప్పాడు. అది అక్కడే ఉన్నదని అతనికి తెలుస్తును. That the end time is here. Amen. I see the things that's promised for this end time message coming to pass, unfolding just exactly like the scripture says. Amen. And I know that the time is at hand. Oh, antikalam ikkade unnadani aa soochananu nenu chustunnanu. Vaagdhanam chesina kriyalu kachithamaga lekhanam cheppinatluga ee antikala vartamanam okaduku teravabattunu nenu chustunnanu. కాలము సమీపై ఉన్నదని నాకు తెలుసును. నిష్కర్షంగా నేను చెప్తున్నాను, అది సరైన కాలంలో ఉన్నదని నేను నమ్ముతున్నాను. ఎందుకనగా
ఆ సమయానికి ముందు ఆయన చెప్పినవి జరిగిన సూచనలు నేను చూస్తున్నాను. అది ఇప్పుడే నెరవేరుటకు సంసిద్ధంగా ఉన్నది. జాన్ ఎక్స్ప్రెస్ దిస్ ఫెయిత్ అండ్ వాట్ గాడ్ హడ్ రివీల్డ్ టు హిమ్. దెర్ఫోర్ వర్క్స్ ఇస్ ఫెయిత్ టెస్టిమోనీ. దేవుడు అతనికి ఏమైనా బయలుపరిచున్నాడో దానిలో అతని విశ్వాసాన్ని యోహాను వ్యక్తం చేశాడు. కాబట్టి క్రియలు విశ్వాసం యొక్క సాక్ష్యములు. When they see you acting like you're healed, then they'll know you got faith that you are healed. నీవు స్వస్థత పొందినట్లుగా నీవు ప్రవర్తించుట వారు చూచినప్పుడు అప్పుడు నీవు స్వస్థత పొందుటకు నీకు విశ్వాసం ఉన్నదని వారు తెలుసుకుంటారు. What does testimony say? Saying this, I have it now. Because I have received God's promise. సాక్ష్యం ఏమి చెప్తుంది? ఇది చెప్పుచున్నది, అది నాకిప్పుడున్నది, ఎందుకనగా నేను దేవుని వాగ్దానమును పొందుకున్నాను. It is now working in me. I am making ready for it to happen. See, that's what your test, your works does. అది ఇప్పుడు నాలో పనిచేస్తుంది, అది జరుగుట కొరకు నేను సంసిద్ధంగా ఉన్నాను. చూశారా, అదే నీ యొక్క క్రియలు చేయనవి. Well, sure. Some time ago, next to my last trip in Africa, I was just over there this spring, but trip before that. నిజమే, ఇక్కడే కొంచెం కాలం క్రితము ఆఫ్రికాలో నా ఆఖరి ప్రయాణం తర్వాత ఈ వసంతకాలానికి నేనెక్కడ ఉన్నాను. అయితే ఆ ప్రయాణానికి ముందు There's a little baby. It had club feet and one foot leg shorter than the other. It never wore shoes in its life. Oh, it's the most horrible deformed. దొడ్డి కాళ్ళున్న ఒక చిన్న బాలుడు అక్కడున్నాడు. కాలు ఒకదానికంటే చిన్నది. తన జీవితంలో ఈనాడు చెప్పులు తొడుక్కునలేదు. ఓ, అదెంతో భయంకరంగా రూపం లేకుండా ఉండిపోయినది. ఆ రాత్రి ఆ బిడ్డ కొరకు నేను ప్రార్థించాను. అవి జరగటం వారు కనిపెట్టి చూశారు. వారు బిడ్డ కొరకై ప్రార్థన చేశారు. And the next morning I went out, walked by a shoe store, and I walked in there, and there was the man buying the baby a pair of shoes to wear. He believed it. ఆ తర్వాత ఉదయం నేను నడుస్తూ క్రిందకు వెళ్ళాను. చెప్పులు కొట్టు దగ్గర గుండా నడుస్తూ వెళ్తున్నాను. నేను అందులోకి వెళ్ళాను. ఒక చిన్న బిడ్డ తొడుక్కుంటు కొరకై ఒక మనిషి అక్కడ పాదరక్షలు కొనుక్కుంటున్నాడు. అతడు నమ్మాడు. Like this man over here that believed that God would give him the baby. Sure, he believed it's going to happen. Made ready for it. I'm making ready. దేవుడు బిడ్డను తనకు అనుగ్రహిస్తాడని నమ్మినటువంటి ఇక్కడున్న ఆ మనిషిని వలె నిజమే, అది జరగబోతుందని నమ్మి అందుకొరకై సంసిద్ధపరచుకున్నాడు. నేను సిద్ధపరచుకుంటున్నాను. Although no physical results seen as yet, but that didn't make a bit of difference. He believed it. Like Abraham called anything contrary as though it was not so. There. ఇంకా ఏలాటి భౌతికమైన ఫలితాలు కనిపించినప్పటికీ అది ఏలాటి